వెల్కమ్ టు విలేజ్ లేవరు కోటీశ్వరుడు. ముందుగా ఒక మంచి మాట, ఎవరిని తక్కువ అంచనా వేయకు. చీమని పిక్కలు కొరకును కానీ నువ్వు చీమ పిక్కలు కొరకగలవా? ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు? ఇది మన షో, మనందరి షో. ఇక్కడ ఆట మీది, తీట నాది. అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటిండు. మన షోలో కంప్యూటర్కి ఇరువైపుల రెండు కుర్చీలు వేసిండ్రు. ఇది హోస్ట్ సీట్, అది హాట్ సీట్. హాట్ అంటే ఆ హాట్ కాదు, హాట్ సీట్. ఇక్కడ ఆడియన్స్ ఎవరు లేరని బాధపడకండి. అంగట్లో ఉల్లిగడ్డలు అగ్గర దొరుకుతున్నాయట. ఆడియన్స్ అందరూ అంగడికి పోయిండు. ఇప్పుడు మన షో స్టార్ట్ చేద్దాం. మన గేమ్ గురించి మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి ముందుగా హాట్ సీట్లోకి వస్తుంది ఎవరో కాదు, సంచలన నటుడు, శృంగార వీరుడు, యూట్యూబ్ స్టార్ గలీజ్ గజపతి. వెల్కమ్ గలీజ్ గజపతి గారు, కూర్చోండి. ఇదే మీ హాట్ సీట్. హాట్ అంటున్నారు, కూర్చోండి. సురుగిన అంటది రియాలిటీ షోకి వచ్చినా కానీ కామెడీ టైమింగ్ మారలే గలీజ్ గారికి. ఏమన్నావు? గలీజ్ గజపతికి అన్నాను సార్, కూర్చోండి. సరే కూర్చోండి, అయ్యేద్దాం. మీరు మరిమూమట పెట్టిస్తున్నారు. ఓకే గజపతి గారు, మీకు మన ఈ గేమ్ గురించి తెలిసిందేగా? తెలియదు, ఎట్లా ఆడతారు? గేమ్ వచ్చామండి, 10 పాయింట్లు వచ్చాము. సరే, మన ఈ గేమ్లో 10 ప్రశ్నలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకి మీకు 1116 రూపాయలు వస్తాయి, రెండో ప్రశ్నకి 5016 రూపాయలు, అలా 10వ ప్రశ్నకి మీకు 1,16,000 రూపాయల చెక్ మీకు లభిస్తుంది. ప్రశ్నలు చెప్తే పైసలు వస్తాయా? జవాబులు అవసరం లేదా? ప్రశ్నలకి జవాబు చెప్తే నీకు పైసలు వస్తాయి. కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్. ఎందుకు? కెమెరా ఆఫ్ చేయండి ఫస్ట్. అరే అరే, కెమెరా అంటే ఆఫీ సారి చెప్తున్నాను కదా. కట్ చేసిన చెప్పండి, కెమెరా ఎందుకు ఆఫ్ చేయమన్నారు? నీ కాల్ మొక్తా, నీకు దండం పెడతా. పిచ్చి పిచ్చి పైసలు అడిగిన ఐజ్జతీయకు. బయట నా ఫ్యాన్స్ చూస్తే అట్ట అవుతారు. మేము నీకు డబ్బులు ఇవ్వాలి కదా మరి. ఏ డబ్బులు ఎందుకు నాకు? ఇజ్జతి పోయినాక డబ్బులు ఎందుకు? అయ్యో ప్లీజ్, ఈ పేపర్లోనే మాత్రమే అడుగు. నేను ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఓకేనా? ప్లీజ్. ఓకే గజపతి గారు, మనం ఇంకా మన గేమ్ షో స్టార్ట్ చేద్దాం. అరే కెమెరా ఆన్ చేయరా. ఓకే గజపతి గారు, ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ పై మీ మొదటి ప్రశ్న చూద్దాం. చాలా ఈజీదే. మొదటి ప్రశ్న, కంప్యూటర్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. మొదటి ప్రశ్న, బెండకాయ తాజాగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ, కురికి చూడాలి. ఆప్షన్ బి, ముక్కులో పెట్టుకోవాలి. ఆప్షన్ సి, కొన విరిచి చూడాలి. ఆప్షన్ డి, టైర్ కింద పెట్టాలి. ఏ, ఇది చాలా ఈజీ క్వశ్చన్, కానీ ఎందుకో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. కన్ఫ్యూజ్ ఏమి అవ్వకండి, అదేమీ ఐఏఎస్ అడిగే ప్రశ్న కాదు. ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి లాక్ చేయమంటారా? నాకు ఇప్పుడు లాక్ ఏం అవసరం లేదు, తాళం పట్టుకుని నేనే తిరిగల. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆప్షన్ సి ఫిక్స్ చేసేయండి. ఓకే కంప్యూటర్ గారు, ఆప్షన్ సి ఫిక్స్ చేసేయండి. ఎందుకో టెన్షన్ అవుతుంది. కంప్యూటర్ గారు, ఆప్షన్ సి కరెక్టా కాదా? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 1,116 రూపాయల చెక్. అసలు ఇంత కరెక్ట్ ఆన్సర్ మీరు ఎలా చెప్పిండ్రు? మీకు జనరల్ నాలెడ్జ్ బాగానే ఉంది, ఏమో అనుకున్నా. అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు బజార్లో కూర్చొని కూరగాయలేమో అని ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు ఇక్కడ
ఇలా వనికి వస్తుంది. అంటే లైఫ్లో ఎంతో కష్టపడి సెలబ్రిటీగా మారి ఇక్కడ దాకా వచ్చానంటారు అంతే కదా? ఏ లేదు, ఆటో ఎక్కాచిన నేను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీ లైఫ్కి సంబంధించింది. ఓకే అడగండి. కంప్యూటర్ గారు, రెండవ ప్రశ్న ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓకే, రెండవ ప్రశ్న, మీరు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బయోపిక్ చేస్తే దానికి ఏమని టైటిల్ పెడతారు? ఆప్షన్ ఏ కామాంధుడు, ఆప్షన్ బి అక్రమ సంబంధితుడు, ఆప్షన్ సి కామేష్, ఆప్షన్ డి పైవన్ని. ఇంతలా పొగుడుతున్నాయి రవి గారు నన్ను ఈ ఇండస్ట్రీలో, ఇంతగానం ఎవరు కూడా పొగడలేరు. ఏం నటిస్తున్నావురా, క్వశ్చన్స్ అన్ని నువ్వే ఇచ్చి. ఆప్షన్ ఏ కామాంధుడు కాదనలేం, ఆప్షన్ బి అక్రమ సంబంధితుడు నిజమే, ఆప్షన్ సి కామేష్ కొత్తగా ఉంది మంచిగా స్టైల్గా, ఆప్షన్ డి పైవన్ని. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు గజపతి గారు, సరిగ్గా ఆలోచించండి. అన్ని కరెక్ట్ ఆన్సర్స్ రవి గారు. సరే ఆప్షన్ డి ఫిక్స్ చేసేయండి. ఆప్షన్ డి ఫిక్స్ చేయరా కంప్యూటర్గా? మరి పైవన్ని అంటున్నారు, ఒకవేళ తప్పు అయితే? 100% తప్పు కావు, నా గురించి నాకు తెలుసు అండి, అది ఫిక్స్ చేసేయండి, అది కరెక్టు. ప్రొడ్యూసర్ దొరికితే ఈ నాలుగు టైటిల్లతో సినిమాలే చేసేటట్టున్నారు కదా. తప్పకుండా చేస్తారు రవి గారు, నా ఫ్యాన్స్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి హీరోయిన్స్ ఒప్పుకుంటారంటారా? నాతో సినిమాలు చేయడానికి కత్తెర నైఫ్ రెడీగా ఉంది. అది కత్తెర నైఫ్ కాదు, కత్రినా కైఫ్. అంటే నాకు తెలియనుకున్నావా? నేను అట్లా ముద్దుగా పిలుచుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కంప్యూటర్గా కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. గజపతి గారు 5,000 రూపాయల చెక్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను స్కూల్లో ఫస్ట్, ఇక్కడ కూడా ఫస్ట్ వస్తానేమో. గలీజ్ గజపతి గారు, ఇప్పుడు మన షోలో ఒక బ్రేక్ తీసుకుందాం. ఎందుకండి? క్వశ్చన్స్ అడగండి, నేను జవాబు చెప్తా కదా. అట్లా కాదండి, అప్పటి నుంచి బాత్రూమ్ వస్తుంది, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓహో అలాగా, సరే పండి నేను కూడా వస్తా. ఇప్పుడు విలేజ్లో ఎవరు కోటీశ్వరులు, చిన్న బ్రేక్ తీసుకుందాం, షిడి మీద వచ్చేస్తాం. ఓకే గలీజ్ గజపతి గారు, ఇప్పుడు మనం మూడో ప్రశ్న చూద్దామా? ఓకే అండి చూద్దాం. అరే కంప్యూటర్గా మూడో ప్రశ్న ప్లీజ్. మూడో ప్రశ్న గజపతి గారు, మిమ్మల్ని మీ ఫ్యాన్స్ అందరూ ముద్దుగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గజ్జి, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. ఆప్షన్ బి తామర, ఆప్షన్ సి అర్షమొలలు, ఆప్షన్ డి వరి బీజం. ఓరిని, ఈ ఆన్సర్ నాకు తెలీదా? ఆప్షన్ ఏ గజ్జి. ఆప్షన్ ఏ లాక్ చేయమంటారా? లాక్ చేసండి ఫిక్స్. ఓకే కంప్యూటర్ గారు, ఆప్షన్ ఏ లాక్ చేయండి. మరి ఈ ఆన్సర్ కరెక్ట్ కాదో చూద్దాం. కంప్యూటర్ గారు కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ గజ్జి గారు, ఇదిగోండి 10,600 చెక్. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీకు గజ్జి అనే పేరు ఎలా వచ్చింది? నా పేరు గజపతి కదా, నా ఫ్యాన్స్ అందరు ముద్దుగా గజ్జి అని పిలుస్తారు. మరి మీకు గలీజ్ అనిపిస్తలేదా? నా పేరు గలీజ్ గజపతి కదా, నాకెందుకు గలీజ్ అనిపిస్తుంది? కరెక్టే, తప్పు లేదు. తమిళ్కి ఇలే దళపతి, తెలుగుకి గలీజ్ గజపతి. ఓకే గజ్జి, మరి మనం నాలుగో ప్రశ్న ఏంటో చూద్దామా? చూద్దాం, ఇక తప్పుతుందా? కంప్యూటర్గా నాలుగో ప్రశ్న ప్లీజ్. నాలుగో ప్రశ్న గజపతి గారు, మిమ్మల్ని మీరు హీరో అనడానికి అసలైన కారణం ఏంటి? ఆప్షన్ ఏ మీ చింపిరి జుట్టు, ఆప్షన్ బి దొడ్డు ముక్కు, ఆప్షన్ సి బర్రెమూతి, ఆప్షన్ డి ఆ దేవునికే తెలుసు. మీరు ఒక సూపర్ స్టార్ని పట్టుకొని ఇలాంటి ఈజీ క్వశ్చన్లు అడిగితే ఎలా?
ఆన్సర్ ఏదనుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి బర్రెమూతి. ఆప్షన్ సి బర్రెమూతి అని ఎందుకు అనుకుంటున్నారు? మా ఊర్లో నన్ను అందరూ బర్రె మూతోడ అంటుండే, అందుకే ఆప్షన్ సి ఫిక్స్ చేసండి. ఓకే కంప్యూటర్గా ఆప్షన్ సి ఫిక్స్ చేసేరా. చాలా టెన్షన్ అవుతుంది నా జీవితంలో, నేను ఇంత టెన్షన్ ఎప్పుడు కూడా వాళ్ళే. కంప్యూటర్గా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సరా కాదా? ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ దొడ్డు ముక్కు. ఓకే గజ్జి గారు, మీరు మన షో నుంచి 10,000 చెక్ని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గజ్జి గారు, పిలవగానే మీరు మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరే అండి, నేను వెళ్ళొస్తాను. మన పవన్ కళ్యాణ్ గారు గుడుంబ శంకర్ అనే సినిమా ఎలా తీశారో, నేను కూడా గుల్పారాన్ శంకర్ అనే సినిమా తీశాను. ఈ శుక్రవారం మన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది, కావున మీరు అందరు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ సినిమాకి కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చూసిండ్రు కదండి, విలేజ్ లేవర్ కోటీశ్వరుడు, ఇక్కడ థియేటర్ నాది, ఆట మీది. నాతో కోటి గెలవాలంటే అంత ఈజీ కాదు. బాయ్ ఫ్రెండ్.